ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నేను మీ అర్షేద్ సో ఈ మధ్య చాలా మంది అలీఖాన్ ఛానల్లో పడిన తర్వాత కూడా చాలామంది నన్ను అడిగారు ఈ క్యాల్షియము మల్టీవిటమిన్స్ మినరల్ మిక్చర్స్ లివర్ టానిక్ ఇవన్నీ ఎందుకు వాడుకోవాలి ఎలా వాడుకోవాలని కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయండి సో దాని మీద నేను చేశాను ఈ టైటిల్ పెట్టడానికి కూడా రీజన్ ఉందండి ఖచ్చితంగా ఏంటంటే ఇవి వాడితే మీ జీవాల లైఫ్ టూ టూ త్రీ ఇయర్స్ హ్యాపీగా పెంచచ్చు ఇంకా ఎక్కువ కూడా పెంచవచ్చు ఇవన్నీ ఇవ్వక అంటే బయట మనం మేపే మేపులో దొరకక ప్రాపర్గా లేక చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లైక్ పాలు రాకపోవడము పిల్లలకి పాలు సరిపోకపోవడము జీవాలు హెల్తీగా ఉండకపోవడం రెండు మూడు ఈతలు అవుతున్నాయి ఇంకా వాటి లైఫ్ స్పాన్ అయిపోవడం ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి వీటి అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అండ్ రీజన్ ఏంటి అసలు అంటే మనం ఇలాంటివి ఇవ్వడం లేదు అండ్ బయట దొరికే మేతలో దొరకట్లేదు మనం ఏదైతే తీసుకెళ్లి మేపుతున్నాం వాటిల్లో సో అందుకనేసి వీటి ఇంపార్టెన్స్ ఏందనేది పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చెప్పే ముందు నేను వాడే కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ వస్తూ ఉంటాయి అండ్ వాటి ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది కూడా మీకు నేను వినిపించాలనేసి అనుకుంటున్నా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి సార్ అవి వాడిన తర్వాత తర్వాత నాకు పిల్లలు కూడా కొంచెం గ్రోత్ బాగా అనిపిస్తుంది సార్ అది ఫస్ట్ మీరు అది కాల్షియం మల్టీ విటమిన్ ఇచ్చారు కదా సార్ నాకు లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ చాలా పిల్లలు చనిపోయారు సార్ ఈసారి కొన్ని ఒక పది మెకల్ వరకు తిన్నాయి సార్ టూ మంత్స్ మీరు చెప్పినట్టు మల్టీ విటమిన్ సిరప్ అదే హాఫ్ లీటర్ ఏదో ఒక హాఫ్ లీటర్ కలిపేసి ఫిఫ్టీ ఫిఫ్టీ కలిపేసి ఇవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వేసాను సార్ సూపర్ రిజల్ట్ సార్ నాకైతే పిల్లలు ఇప్పటివరకు లేదు సార్ నేను ఇప్పుడు టూ మంత్స్ తర్వాత కొంచెం పిల్లలకి మల్టీవిటమిన్ వేయడం ఆపేసిన అయితే ఒక టూ డేస్ కొంచెం వానలో థర్డ్స్ కొంచెం వీక్ అయ్యాయి సార్ పిల్లలు కొంచెం మిగతా వేయడం లేదు మీరు ఇచ్చిందైతే రిజల్ట్ సూపర్ సార్ బాగుంది నాకైతే బ్రోటాన్ కూడా యూజ్ యూజ్ చేసిన సార్ బెస్ట్ రిజల్ట్ అయితే నాకు ఇదే అనిపించింది బ్రోటాన్ కూడా అంత అనిపించలేదు అసలు సార్ గుడ్ ఈవినింగ్ మీ పవర్ పోస్ట్ పవర్ కింగ్ బూస్ట్ ఉంది కదా సార్ దాని ఎఫెక్ట్ మేము తొట్టుకున్న తొట్టుకునే ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ బేబీస్ నో ఎవ్రీ డేమ్ గివింగ్ త్రీ ఎంఎల్ ఐ కెనాట్ కంట్రోల్ కొన్ని ఉంటాయండి మనం ఫాలో చేయాలి అప్పుడే అనిమల్స్ అనేవి అంత హెల్దీగా అంత ప్రాపర్గా గ్రోత్ అనేది వస్తాయి అనమాట అండ్ మేజర్గా ఫీమేల్స్లో అయితే పిల్లలు బాగా పెరగాలి కడుపులో బాగా పెరగాలి బాగా దృఢంగా ఉండాలి అంటే మనం కొన్ని వాడాలి తప్పదు అవి ఎందుకంటే మనకి ఇప్పుడున్న మన భూములల్లో సారం లేదు నేను చాలా వీడియోలు చెప్పింటాను మంచి భూములు లేవు మనవి అన్ని పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడి ఎరువులు వాడి నాశనం చేసేసాం మనం సో అందుకనేసి ఇవి ఖచ్చితంగా వాడుకోవాలన్నమాట మనం వాడుకుంటేనే మన అనిమల్స్ హెల్దీ ఉంటే నేను దీని మీద కొన్ని వీడియోస్ కూడా చేశాను నేను చెప్పినట్టు చేసి చాలా మంచిగా ఉన్నాయని చెప్పేసి సో వీటిల్లో నేను వాడే కొన్ని మేల్స్కి అయితే వేరే రకంగా వాడతాను కాల్షియం ఇక్కడ లెఫ్ట్లో ఉంది కదా బయోమిల్క్ అనేది ఫీమేల్స్కి అయితే మిల్క్ వేయాలని చెప్పేసి డబల్ స్ట్రెంత్ ఉంటుందన్నమాట ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడప్స్ ఉంటాయి ఇలాంటివి వాడతాను అవి ఇది వాడడం వల్ల మనకేం ఎక్కువ కూడా ఖర్చు అవ్వదండి అందరూ అనుకుంటారు ఏదో ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి మహా అయితే రోజుకి ఒక రూపాయి లేదంటే రూపాయి పది పైసలు ఇరవై పైసలు దానికన్నా ఎక్కువ పెట్టాము అది కూడా రోజు పెట్టాలని లేదు రోజు మార్చి రోజు పెట్టుకున్నా చాలు ఒక రూపాయి రోజుకు మీరు ఖర్చు పెడితే నెలకు ఎంత అవుతుంది ముప్పై రూపాయలు అవుతుంది అదే రోజు మార్చి రోజు చేస్తే పదహైదు రూపాయలు అది పెట్టడం వల్ల మీ జీవంలో ఎంత బలం వస్తుంది అండ్ ఎంత లైఫ్ స్పాన్ దాన్ని పెరుగుతుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు రోగ నిరోధక శక్తి అనేది బై డిఫాల్ట్గా పెరిగిపోతుంది సో ఇవన్నీ పట్టించుకోరనమాట అంటే ఇప్పుడు మనం ఈ ఫీల్డ్లో ఉన్నామంటే ప్రివెన్షన్ మీద ఎక్కువ వర్క్ చేయాలంటే రోగాన్ని మన దగ్గర రానివ్వకూడదు ఆ రోగాన్ని మన దగ్గర రానివ్వకూడదు మన జీవాల దగ్గర రానివ్వకూడదు అంటే వాటి రోగ రోగ నిరోధక శక్తిని మనం పెంపొందించి పెట్టాలి అది ఎలా పెంపొందిస్తాము ఏ దాంట్లో అయినా ఇప్పుడు చూసుకోండి మనుషుల్లో ఇమ్యూనిటీ లేదంటున్నారు ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి లేదు అంటే తినే ఫుడ్డు మంచి నాణ్యమైనది మంచి విటమిన్స్ మినరల్స్ ఉన్నది కాదు సో అందుకని లేదు అది మంచిగా తింటే రోగ నిరోధక శక్తి బాగా వస్తుంది అండ్ ఎటువంటి రోగం కానీ వ్యాధి కానీ మనల్ని టచ్ చేయలేదు అలా మనం రెడీగా పెట్టుకోవాలి ఇలాంటివన్నీ వాడుకుంటే చాలా ప్రాబ్లమ్స్ని మనం దూరం పెట్టచ్చు అనమాట మన అనిమల్స్ నుంచి వ్యాక్సిన్స్ చేసుకుంటాం డివార్మింగ్ చేసుకుంటాం అన్నీ చేసుకుంటాం కానీ ఇవి ఇవ్వకపోవడం వల్ల కూడా మనకు నష్టం అనేది జరుగుతుంది అండ్ మీకు ఇప్పుడు ఇక్కడ కనిపించే ప్రోడక్ట్ ప్రతి కంపెనీలో ఉన్నాయండి ఇది ఈ ఇది వచ్చేసి మీకు పర్టికులర్గా ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఈ ఎండాకాలంలో లేదంటే ట్రావెల్ చేసి వస్తే ఎక్కడి నుంచో తీసుకొస్తారు మీ సంతల నుంచి కానీ వేరే ఊర్ల నుంచి కానీ తీసుకొస్తారు అలాంటి సమయాల్లో జ్వరం వచ్చినప్పుడు నీరసం అనిమల్ నీరసం అయిపోతుంది వెయిట్ లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది అలాంటప్పుడు ఆ వెయిట్ లాస్ అనేది జరగకూడదు తక్కువ జరగాలి అంటే ఇది వాడుకోవాలి మనం ఖచ్చితంగా జ్వరం వచ్చినప్పుడు నీరసం ఉన్నప్పుడు జీవం అంత బాగానే ఉంది కానీ ఏదో నీరసం అనిపిస్తుంది నల్తగా అనిపిస్తుంది అన్నప్పుడు ఇలాంటివి వాడుకుంటే వాటికి ఎనర్జీ అనేది ఇస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది అనమాట ఇది దీంట్లో గ్లూకోజు ప్లస్ వాటర్ సాలెబుల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి ఇవి డైరెక్ట్గా తాపించుకోవాలి ఇది వాడుకోవచ్చు జ్వరం వచ్చినప్పుడు హ్యాపీగా ఎందుకంటే చాలామంది అడిగారు జ్వరం వచ్చినప్పుడు ఏ వాడే జ్వరం ఉన్నప్పుడు ఏ వాడకూడదు ఇట్లాంటివన్నీ వాడిగారు నన్ను అందుకే చెప్తున్నా అండ్ లివర్ టానిక్ నేను వాడే ఈ లివర్ టానిక్ కూడా మొత్తం హెర్బలే అన్ని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్సే ఉంటాయి దీంట్లో ఖచ్చితంగా సో చాలా మంచి రిజల్ట్ ఉంది దీని గురించి మీరు ఫీడ్బ్యాక్ కూడా విన్నారు వేరే కంపెనీ దాంతో కూడా కంపేర్ చేసి చెప్పారు దానికన్నా బాగుందని చెప్పి అట్లా చాలా మంచి ఇది కూడా లివర్ టానిక్ కూడా వాడుకోవాలి ఎందుకు వాడుకోవాలి లివర్ టానిక్ అంటే జ్వరం వచ్చినప్పుడు ఇట్లాంటప్పుడు లేదంటే మిగతా మేయడం లేదు జీవం అన్నప్పుడు ఇవి వాడుకుంటాం ఎందుకు వాడుకుంటామంటే జ్వరం వచ్చినప్పుడు మనం మందులు యాంటీబయాటిక్స్ అవన్నీ వేస్తాం వేసినప్పుడు ఏమవుతుంది లివర్ మీద ఫంక్షన్ అదే లివర్ మీద ఎఫెక్ట్ అవుతుందన్నమాట లివర్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు లివర్ వీక్ అయితే ఆకలి మందగిస్తుంది వీటిని బాగా ఉంచాలి అంటే లివర్ టానిక్ వాడుకోవాలి మనం ఖచ్చితంగా అప్పుడే జీవానికి కూడా పెద్దగా ఇబ్బందిగా ఉండదు లివోటానిక్ పవర్ బూస్ట్ అనేసి చూపించాను కదా అది వేరే కంపెనీలో గ్లూకా బూస్ట్ అని చాలా చాలా పేరు ఉన్నాయి అనా బూస్ట్ అనేసి చాలా ఉన్నాయి నాకేంటంటే నేను ఇవి ట్రై చేసి నా అనిమల్స్ మీద దాదాపు వన్ ఇయర్ నుంచి వాడుతున్నా ఫస్ట్ ట్రయల్స్ తెప్పించాను వాడాను మంచి రిజల్ట్ వచ్చింది అండ్ తక్కువ ప్రైజ్లో కూడా దొరుకుతుందండి నాకు మార్కెట్లో చూస్తే ఎక్కువ డబల్ ఉంది ప్రైస్ దాంట్లో సగం ప్రైస్కి నేను ఇవి అండ్ నేను చాలామందికి ఇచ్చాను కూడా ఇప్పటికీ ఇస్తున్నాను కూడా మరి ఎక్కువ ఏం లేదు ఏదో ఉన్న నా దగ్గర ఒక ఇరవై మంది ముప్పై మంది నన్ను నమ్మే వాళ్ళనికి ఇచ్చుకుంటున్నాను అనమాట ఇంకా ఎవరికైనా కావాలంటే కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో అట్లా ఇవ్వటానికి అండ్ అది అప్పుడు వాడు ఇంకోటి జ్వరం వచ్చినప్పుడు ప్రోబయోటిక్స్ అనేవి కూడా వాడుకోవాలండి ప్రోబయోటిక్స్ అంటే కడుపులో ఏదైతే మనం యాంటీబయాటిక్స్ మందులన్నీ ఇస్తామో అవి ఏం చేస్తాయి బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేసి ఏ మన వ్యాధిని తగ్గిస్తాయి అనమాట ఆ బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు మన కడుపులో ఉన్న మంచి బ్యాక్టీరియాని కూడా చంపేస్తాయి సో అలాంటప్పుడు ప్రోబయోటిక్స్ ఆకలి మందగించకుండా ఉండడానికి దానికి బాగా పనిచేస్తుంది టానిక్ లివర్ ఫంక్షనాలిటీకి లివర్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఏ మందు తిన్నా ఏది తిన్నా కానీ లివర్ మీద ఉంటుంది సో ప్రోబయాటిక్స్లో మనం మామూలుగా మజ్జిగ పులిసిపోయిన మజ్జిగ కూడా తీసుకోవచ్చు ఇట్లాంటి పౌడర్స్ కూడా దొరుకుతాయి మార్కెట్లో ఇప్పుడు నా దగ్గర నేను వాడే ఫోటో లేదు అందుకని పెట్టట్లేదు అండ్ ఇంకోటి నేను వాడే ప్రోడక్ట్ మల్టీ విటమిన్ సిరప్ ఈ మల్టీ విటమిన్ సిరప్ కాంపోజిషన్ ఎంత ఎక్సలెంట్గా ఉందంటే నాకు బయట మార్కెట్లో దొరకలేదు అండ్ దీని అంత రిజల్ట్ కూడా నాకు ఇవ్వలేదు దీంట్లో విటమిన్ ఏ డి త్రీ బి వన్ బి సిక్స్ అండ్ కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి చాలా వరకు ఇవి ఉన్నాయి అన్నమాట అన్ని కవర్ అయిపోయాయి అండ్ రిజల్ట్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది దీని రిజల్ట్ కూడా ముందు ఒక వీడియో చిన్న క్లిప్లో ఒక అతను పంపించాడు వాడి చాలా ఎనర్జీగా ఆయన పవర్ కింగ్ బూస్ట్ అన్నాడు అది పవర్ కింగ్ గోల్డ్ అనమాట యాక్చువల్లీ సో అది ఈ విటమిన్స్ అనేటివి రెగ్యులర్ యూజ్ ఈ రోజు వెళ్తాయి రేపు బాడీలోంచి వెళ్ళిపోతాయి దీంట్లో ఉన్న కొన్ని బాడీలో స్టోర్ అయ్యేటివి కూడా ఉన్నాయి ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఈ విటమిన్స్ ఇది వచ్చేసి బాడీలో స్టోర్ అయ్యే విటమిన్స్ అండి దీంట్లో ఏ ఏడి త్రీ ఈ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి బాడీలో స్టోర్ అయ్యాయి అనమాట ఇవి రెగ్యులర్గా అవసరం ఉన్నాయి మనకు ఎప్పుడో ఒకసారి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి మనము ఒక ఐదు రోజులు లేదా పది రోజులు చేసుకుంటే కోర్సు చాలా అనమాట అనిమల్ లివర్లో బాడీ సెల్స్లో స్టోర్ అయిపోయి ఉంటాయి వీటి వల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది మీరు చూస్తే విటమిన్స్ అండ్ మినరల్స్ యూజెస్ చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట అంత మంచి అనమాట ఇవి సో దీంతో పాలు కూడా పెరుగుతాయి పర్టికులర్ డైరీ వాళ్ళు వాడతారు డైరీ వాళ్ళు పాల పొదుగు మ్యాథ్స్టేస్ రాకుండా పాల పొదుగు బాగా స్ట్రాంగ్గా ఉండి మంచి పాలు ఇవ్వాలని చెప్పేసి చాలా యూజ్ అవుతుందన్నమాట డైరీ వాళ్ళు చాలా ఎక్కువ యూజ్ చేస్తారు సో ఫస్ట్ మూడు చెప్పాను కదండి అవి జ్వరం వచ్చినప్పుడు ఇవన్నీ జ్వరం రా తర్వాత జా జ్వరం లేనప్పుడు మంచిగా హెల్తీగా ఉండాలంటే ఇది నేను వాడే కాల్షియం డబల్ స్ట్రెంత్ అనమాట చాలా మంచి రిజల్ట్ ఉంది దీంట్లో కాంపోజిషన్ కూడా అంతే మంచి కాంపోజిషన్ ఇది నార్మల్ కాల్షియం ఫాస్ఫరస్తో పాటు విటమిన్ ఏడి త్రీ ప్లస్ మన ఆయుర్వేదిక్ రిలెవెంట్ అంటే హెర్బల్ రిలెవెంట్ కూడా శతావరి జవంతి ఇవన్నీ కూడా ఉన్నాయనమాట జింక్ ఉంది బయోటిన్ కూడా ఉంది దీంట్లో అంత మంచి కాంపోజిషన్ ఇది ప్రెగ్నెంట్ అంటే పిల్లలు ఇచ్చిన జీవాలకు నేను వాడుకుంటాను అనమాట మదర్స్కి మేల్స్కి వాడాను ఇది ఇంకోటి మిల్కల్ జెల్ అని చెప్పేసి ఈ ప్రోడక్ట్స్ అన్నీ వేరే కంపెనీస్ కూడా ఉన్నాయండి మార్కెట్లో అన్ని కంపెనీస్ ఉన్నాయి కాకపోతే ప్రైస్ నాకు మంచిగా దొరుకుతుంది కాబట్టి నేను ఇవి తెప్పించుకున్న రిజల్ట్ కూడా బాగుంది ఇది ఎప్పుడంటే కాల్షియం డిఫిషియన్సీ వచ్చి కొన్ని అనిమల్స్ చనిపోవడం జరుగుతుంది ఫార్మర్స్కి తెలియదు పిల్ల ఈనిన తర్వాత రోజు రెండు రోజుల్లో పడిపోయింది సార్ చనిపోయింది కూలబడిపోయింది పిల్ల ఈయనే ముందు కూలబడిపోయింది అనేసి అంటూ ఉంటారు అలాంటి సందర్భాల్లో ఇది వాడితే ఖచ్చితంగా లేస్తుంది ఇప్పుడు నాకు మొన్ననే రీసెంట్గా వచ్చిందనమాట వాళ్ళు ముందు చెప్పలేదు చనిపోయిన తర్వాత చెప్పారు వాళ్ళ దగ్గర ఆల్రెడీ పెట్టినా నేను నాకు తెలిసిన ఫామ్లో సో వాళ్ళు చెప్పలేదు ఇట్లా నీరసంగా ఉందని చెప్పేసి అది ఇచ్చింటే బతికేది ఏం ప్రాబ్లం లేదు కాల్షియం సరిపోకపోతే పిల్లలు ఏం చేస్తాయంటే కడుపులో వాటికి కావాల్సిన క్యాల్షియం వాళ్ళ మదర్ బోన్స్లో తీసుకొని బయటకు వచ్చేస్తాయి అది బయటకు వచ్చేసిన తర్వాత మన మెయిన్ జీవం అనేది నిరసపడిపోతుంది అట్లాంటప్పుడు ఇది చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట ఇవి కూడా పెట్టుకోవాలి ఇంకా మేజర్గా ఇది మినరల్ మిక్చర్ నేను వాడే మినరల్ మిక్చర్ ఎక్సలెంట్ రిజల్ట్ అండ్ మినరల్ మిక్చర్ ఏ మినరల్ మిక్చర్ అయినా సరే చాలా చాలా అవసరం జీవాలకు ఎందుకురా అంటే ఇవి రెగ్యులర్గా బాడీలో వెళ్తూ ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా రోగ నిరోధక శక్తి డిఫాల్ట్ ఉంటుంది నేను దానా గురించి చెప్పింటాను మీకు ఆ దానా గురించి వీడియోలో చూస్తే ఖచ్చితంగా దానాలు వంద కేజీలు దానాలు రెండు కేజీలు మినరల్ మిక్సర్ కలుపుకోండి అంటాను నేను మూడు కేజీలు కలుపుతాను కొన్నిసార్లు నాలుగు కేజీలు కలుపుతాను సిచ్యువేషన్ ప్రకారం నేను మార్చుకుంటాను సో అంత మంచిది అనమాట మినరల్ మిక్సర్ వాడడం రెగ్యులర్గా వాడుకోవాలి వాడుకోకపోతే కొంతమంది పదే రోజులు వాడి మానేసే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా మనకు కొన్ని రెగ్యులర్ యూజ్ ఉంటాయి కొన్ని అప్పుడప్పుడు యూజ్ ఉంటాయండి వాటిని మనం సెగ్రియేట్ చేసుకుని యానిమల్స్కి ఎటువంటి ప్రాబ్లం రాకూడదంటే ఇవి వాడుకుంటూ వెళ్ళాలి రోజు మార్చి రోజన్నా వాడండి నెలలో పది పదహైదు రోజులన్నా వాడండి అప్పుడే మీకు మంచి అనిమల్స్ జీవాలు హ్యాపీగా ఉంటాయి సో అండ్ ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే ఇది గాయాలైనప్పుడు స్ప్రే అనమాట టాప్ అండ్ స్ప్రే చాలా వరకు మంచి గాయాలు మాన్పించడానికి చాలా బాగా పనిచేస్తుంది సో ఇవి నేను కొన్ని వాడతాను నా దగ్గర ఇవి స్టాక్ లేనప్పుడు ఇవన్నీ మీరు కరెక్ట్గా చేసుకుంటే మీ జవాలు అంత హెల్దీగా ఉంటాయి అంత రోగ నిరోధక శక్తితో ఉండి ఎటువంటి రోగాన్నైనా కా తట్టుకొని నిలబడే శక్తికి వస్తాయి ఏవైతే పిల్లలు తల్లులు ఉంటాయో అవి వాటిలో పాలు తగ్గవు అండ్ పిల్లలు మంచిగా గ్రో అవుతాయి పాలు పెరిగితే బై డిఫాల్ట్ పిల్లలు బాగా గ్రోత్ అవుతాయి సో ఇట్లా మీరు ప్లాన్ చేసుకొని ఈ ఫీల్డ్ నడవాలి మనకు బయట దొరకడం లేదు కాబట్టి ఇవి కొనాల్సి వస్తుంది బయట మనం పెట్టే ఫుడ్లో దొరుకుతుంటే ఇలాంటి అవసరం లేదు కానీ ఎంతో కొంత అవసరం ఉంటుంది మనం చెప్పలేము ఎంత అవసరం ఉంది బాడీకి అనేసి సో దాని గురించి వాడుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్